అదేం పేరో మరి. ఒక బూమ్ బూమ్ దొరుకుతుందమ్మా. స్పెషల్ స్టేటస్, స్పెషల్ స్టేటస్ అని కూడా ఒక బ్రాండ్ దొరుకుతుందట. స్పెషల్ స్టేటస్ తెచ్చారో లేదో తెలియదు కానీ మందులో మాత్రం స్పెషల్ స్టేటస్ తెచ్చారు. ఇలా కొన్ని బ్రాండ్లు తప్పితే ఇక్కడ ఏవి దొరకవమ్మా. అది కూడా క్వాలిటీయే ఉండదు, నాసిరికం, కల్తీ మొత్తం. అసలు తాగితే ఎవరు తాగినా కూడా అమ్మా ఇది ఎవరికి కూడా నచ్చని విషయము, అందుకే తిట్టుకుంటూ ఉంటారమ్మా అని చెప్పాడు. అంతేకాదు తల్లి, అంతేకాదమ్మా రేట్లు కూడా. క్వార్టర్ బాటలు బయట 80 రూపాయలైతే ఇక్కడ 160 రూపాయలట. ఇది ఎక్కడ అన్యాయం అమ్మా? మాకు నచ్చింది మేము కొనలేము, వాళ్ళు అమ్మిందే మేము కొనాలి. అది కూడా వాళ్ళు పెట్టిన రేటుకే మేము కొనాలి. అది కూడా డిజిటల్ పేమెంట్స్ లేవు, కార్డు లేదు, ఓన్లీ క్యాష్, ఓన్లీ క్యాష్. ఇది ఏం పద్ధతి? ఇది ఎక్కడి పద్ధతి? ప్రపంచంలో ఎక్కడైనా, దేశంలో ఎక్కడైనా లిక్కర్ షాపులలో ఓన్లీ క్యాష్ ఉందా? ప్రపంచమంతా డిజిటల్ పేమెంట్స్ అంటున్నారు, ప్రపంచమంతా ఆన్లైన్ పేమెంట్స్ అంటున్నారు, కానీ ఒక ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఓన్లీ క్యాష్ అంట. నాకు అర్థమే కాలేదు ఎందుకని అని అడిగా. ఏమో అమ్మా ఇదింతే, వాళ్ళు అమ్మిందే కొనాలి, వాళ్ళకి ఎంత కమ్మితే అంతకే కొనాలి, వాళ్ళకి క్యాషే ఇయ్యాలి. ఈ తల్లి అందుకే ప్రతిరోజు ప్రతి ఒక్కడు కొంటాడు కానీ తిట్టుకుంటూ తిట్టుకుంటూ కొంటాడు, తిట్టుకుంటూ తిట్టుకుంటూ తాగుతాడు. ప్రభుత్వాన్ని తిట్టి వస్తున్నారని చెప్పాడు. ఇది ఎక్కడ పద్ధతి? ఇది ఎక్కడ పద్ధతి? 25% మంది ప్రజలు మన రాష్ట్రంలో ఎక్కువ చచ్చిపోతున్నారు లిక్కర్ అంటే ఇది అవమానం కాదా? ఎందుకని? అసలు ప్రభుత్వము వాళ్లకు నచ్చిన వాళ్లకే టెండర్లు ఇచ్చుకుంటుంది. అంటే ప్రభుత్వంకు ఎవరు కమిషన్లు ఇస్తారో, ప్రభుత్వంతో ఎవరు దోస్తీ చేస్తారో వాళ్లకే టెండర్లు ఇస్తారు. వాళ్లే అమ్మాలి, అవి కూడా వాళ్ళు పెట్టిన ధరలకే అమ్మాలి. ఏదైనా ఒక క్వాలిటీ చెక్ ఉందా? ఒక మానిటరింగ్ ఉందా? హెల్త్ పాడైపోతుంది, ఆరోగ్యం పాడైపోతుంది, జనాలు చచ్చిపోతున్నారు అన్నా కూడా ఏ యాక్షన్ లేదు. ఈ పద్ధతి మారదు. మరి ఇది ఎక్కడ పద్ధతి? ఇది ఎక్కడ పద్ధతి? మద్యం అమ్ముతున్నారు,